హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలు పోటీ పరీక్షలలో పదిహేను నుంచి ఇరవై మార్కుల వెయిటేజ్ ఉండేటువంటి సబ్జెక్ట్ అనమాట కరెంట్ అఫైర్స్ అనే అంశాలు ఇక్కడ అంతర్జాతీయము జాతీయము ప్రాంతీయము అని చెప్పేసి అంటుంటారు సో అందులో కూడా రకరకాల కేటగిరీస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటారు సో త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ జరగబోతున్నాయి సింగరేణి ఎగ్జామ్ కూడా సెప్టెంబర్లో జరగబోతుంది టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా అక్టోబర్లో జరగబోతుంది ఇక గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ రాబోతుంది సో వీటన్నిటి నేపథ్యంలో కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీ చదవాల్సి ఉంటుంది సో వాటితో పాటు ఇతర కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా చదవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము గత వీడియోలో నోబెల్ బహుమతులు నోబెల్ ప్రైజెస్ గురించి నేర్చుకున్నాం కదా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది అది చూడకపోతే ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి వాటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది వాటి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఒకవేళ ఆ బహుమతుల నుంచి రాకపోతే వేరే అవార్డ్స్ వేరే బహుమతులు కూడా ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నవి సో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ అవార్డులు బహుమతులు వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ చాప్టర్ నుంచి ఈ వీడియో నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దానితో పాటు చూసిన తర్వాత నేను ఇచ్చే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాము కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇంటర్నేషనల్ అవార్డస్ అవార్డ్స్ అనమాట రామన్ మెగసెసే అవార్డులు రామన్ మెగసెసే అవార్డులు అని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో ఒక ఫేమస్ అవార్డు అయితే ఉంది సో వీటిని మనము ఆసియా నోబెల్ అని చెప్పేసి అంటుంటాము నోబెల్ బహుమతులు ప్రపంచంలో అత్యున్నత స్థాయి బహుమతులు కదా వాటితో పోలుస్తారు వీటిని ఆసియా ఖండానికి సంబంధించి ఈ నోబెల్ బహుమతులుగా పేర్కొంటారు ఆసియా నోబెల్ అని చెప్పేసి అంటుంటారు సో నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు ఎప్పుడు ఎప్పుడు ప్రారంభించారంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిలిప్పీన్స్ మాజీ అధ్య మాజీ అధ్యక్షుడు ఫిలిప్పీన్స్ అనే ఒక దేశం ఉంది ఆసియా ఖండంలో ఆ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు రామన్ మెగసేసే పేరు మీదుగా వీటిని అయితే ప్రారంభించడం జరిగింది ఫిలిప్పీన్స్ దేశం అనమాట దీనికి సంబంధించి అవార్డులు ఇచ్చే దేశము నెక్స్ట్ ఎక్ ఎప్పుడు ప్రదానం చేస్తారు అనంటే ఫిలిప్పీన్స్లో ఇస్తారు వీటిని ఆగస్టు ముప్పై ఒకటిన ప్రదానం చేస్తారు ప్రతి సంవత్సరము ఆగస్టు ముప్పై ఒకటిన ప్రదానం చేయడం జరుగుతుంది ఫిలిప్పీన్స్లో ఇస్తారు ఫిలిప్పీన్స్ దేశంలో ఇస్తారు ఓకే ఇక వీటిని సిక్స్ క్యాటగిరీస్లో ఆరు రంగాలలో ప్రదానం చేయడం అయితే జరుగుతుంది అందులో మొదటిది వచ్చేసి అంతర్జాతీయ అవగాహన ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటాము నెక్స్ట్ ప్రజాసేవ ఓకే పబ్లిక్ సర్వీసు నెక్స్ట్ ప్రభుత్వ సేవ గవర్నమెంట్ సర్వీస్ అనమాట నెక్స్ట్ జర్నలిజము సాహిత్యము సృజనాత్మక కళలు జర్నలిజం ఓకే నెక్స్ట్ సాహిత్యం అంటే లిటరేచరు సృజనాత్మక కళలు అంటే ఇన్నోవేటివ్ ఆర్ట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి అనమాట నెక్స్ట్ సామాజిక నాయకత్వం అంటే సోషల్ లీడర్షిప్ అనమాట సొసైటీకి సేవ చేసే వాళ్ళు లీడర్ లీడర్షిప్స్ ఉంటారు కదా లీడర్స్ వాళ్లకు నెక్స్ట్ ఎమర్జెంట్ ఎమర్జెంట్ లీడర్షిప్ అని చెప్పేసి కూడా ఇస్తారు ఓకే ఎమర్జెంట్ లీడర్షిప్ ఇది రెండు వేల ఒకటి నుంచి ప్రారంభించారు ముందైతే ఈ ఐదు రంగాల్లో ఉండేటివి తర్వాత ఎమర్జెంట్ లీడర్షిప్ అని చెప్పేసి కూడా టూ టూ థౌజండ్ వన్ నుంచి ప్రారంభించారు ఓకే ప్రస్తుతం అంటే ప్రజెంట్గా ఇప్పుడైతే ఎమర్జెంట్ లీడర్షిప్ అనే అంశంలో అదేవిధంగా అన్క్యాటగిరైజ్డ్ అనే అంశంలో మాత్రమే ఇస్తున్నారు అన్క్యాటగిరైజ్డ్ అంటే ఇందులో ఏది ప్రత్యేకంగా పేర్కొనరు దానిలో అదేవిధంగా ఎమర్జెంట్ లీడర్షిప్ అని చెప్పేసి రెండు అంశాల్లో మాత్రమే ఇస్తున్నారు టూ థౌజండ్ ఎయిట్ నుంచి మిగతా అంశాల్లో ప్రత్యేకంగా ఇవ్వడం లేదు ఓకే ఇవన్నీ కూడా జీకేకి సంబంధించినటువంటి అంశాలు సో మీరు ఎస్ఎస్సి సిజీఎలు సిహెచ్ఎస్ఎలు అదేవిధంగా ఈ రైల్వే ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయితే జీకే కూడా ఎక్కువగా అడుగుతుంటారు అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అయితే కరెంట్ అఫేర్స్లో అడుగుతుంటారు కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి ఓకే సో అదే రైల్వే లాంటి ఎగ్జామ్స్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ అయితే కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే మొత్తం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన అవార్డులు కూడా ఆగస్టు ముప్పై ఒకటిన రెండు వేల ఇరవై ఒకటిన ప్రదానం చేయడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇవ్వాలంటే ఆగస్టు థర్టీ ఫస్ట్కి ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ ఎవరికి ఇచ్చారో చూద్దాము ఫిరదౌసి ఔసి బంగ్లాదేశ్ దేశానికి చెందినటువంటి ఫిరదౌసి కాద్రి అని చెప్పేసి ఒక వ్యక్తికి ఇచ్చారు ఇతను టీకా శాస్త్రవేత్త టీకాలు అంటే వ్యాక్సిన్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త నెక్స్ట్ మహమ్మద్ అంజద్ సాకిద్ సాకిబ్ ఓకే మహమ్మద్ అంజద్ సాకిబ్ అని చెప్పేసి పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి సూక్ష్మ రుణ సంస్కర్త సూక్ష్మ రుణాలు అంటే మైక్రో ఫైనాన్స్ ఉంటుంది కదా దానికి సంబంధించి సంస్కర్త అంటే సంస్కరణలు రిఫార్మ్స్కు సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ రాబర్టో బాలన్ రాబర్టో బాలన్ ఇతను ఫిలిప్పీన్స్ దేశము ఈ అవార్డు ఇచ్చే ప్రతి సంవత్సరం కూడా ఒక్కరన్నా కనీసం ఫిలిప్పీన్స్ దేశం వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళ దేశానికి సంబంధించిన అవార్డులు కదా సో ఫ్రెండ్స్ రాబర్ట్ బాలన్ ఇతను పర్యావరణవేత్త అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి నెక్స్ట్ స్టీవెన్ మున్సీ స్టీవెన్ మున్సీ యుఎస్ఏ అమెరికా ఓకే ఇతను మానవతావాది నెక్స్ట్ జర్నలిస్ట్ అయినటువంటి వాచ్ డాక్ వాచ్ డాక్ అనమాట జర్నలిస్ట్ ఇతను ఇండోనేషియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను శరణార్థుల సేవకుడు శరణార్థులు అంటే ఒక దేశం నుంచి పారిపోయి అంటే ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు సెక్యూరిటీ పరంగా యుద్ధాలు ఇతర రకరకాల కారణాలతోన పుట్టకూటి కోసం వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్తుంటారు అలాంటి వాళ్ళు అక్కడ హక్కులు లేక పని లేక తిండి లేక చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులలో ఈ జర్నలిస్ట్ అయినటువంటి వాచ్ డాక్ ఒకడు అతనికి ఇండోనేషియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఈ రామన్ మెగసేసే అవార్డు లభించడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మొత్తం ఫైవ్ మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళను మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు లేదంటే ఏవైనా కొన్ని పాయింట్స్ ఇచ్చి సరైనవి ఏంటి అని చెప్పేసి అడగొచ్చు లేదంటే ఒకటే క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదంటే ఎంతమందికి ఇచ్చారని చెప్పేసి అడగొచ్చు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి ఓకే మళ్ళీ ఈ రామన్ మెగసెసే అవార్డుకు సంబంధించి కొంత స్టాటిక్ పాయింట్స్ అంటే జీకే పాయింట్స్కి కనుక మళ్ళీ వస్తే రామన్ మెగసెసే అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు మన ఇండియన్స్కి వచ్చినాయా అంటే వచ్చినాయి అందులో మొదటి వ్యక్తి ఎవరు ఫస్ట్ ఎవరికి వచ్చింది అంటే మన ఇండియన్కి సంబంధించి ఆచార్య వినోబాబావే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సో ఈ ఈ అవార్డు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ప్రారంభించారని చెప్పాం కదా ఫిఫ్టీ సెవెన్లో ప్రారంభించారు కానీ ప్రదానం చేయడము ఇవ్వడం మాత్రం ఫిఫ్టీ ఎయిట్ నుంచి ప్రారంభమైంది ఈ మొదటి సంవత్సరంలోనే ఫో సో ఫస్ట్ ప్రైజెస్లోనే ఒక వ్యక్తి ఆచార్య వినోబాబావే సామాజిక నాయకత్వం అనే అంశంలో అతనికి ప్రదానం చేశారు సో ఇది కూడా జీకే క్వశ్చను నెక్స్ట్ తొలి భారతీయ మహిళ ఎవరు మన దేశానికి సంబంధించిన తొలి మహిళ ఎవరు ఈ ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి అంటే మదర్ తెరిసా మదర్ తెరిసా నైన్టీన్ సిక్స్టీ టూలో ఈ అవార్డు పొందింది అంతర్జాతీయ అవగాహన ఇంటర్నేషనల్ అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఈ అంశంలో మదర్ తెరీసాకైతే రావడం జరిగింది నెక్స్ట్ లేటెస్ట్గా ఇప్పుడు మనకి ఇంకా ఇలా అవార్డ్స్ వస్తున్నాయి కదా లేటెస్ట్గా ఎవరికొచ్చింది అంటే ఇటీవల ఈ అవార్డు పొందిన భారతీయుడు ఎవరంటే రవీష్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ అనమాట రవీష్ కుమార్ అనే వ్యక్తికి అయితే రావడం జరిగింది టూ థౌజండ్ ఓకే టూ థౌజండ్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మళ్ళీ ఈ అవార్డ్ అయితే మన దేశంలో వ్యక్తులకు రాలేదు అంటే లేటెస్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ కానీ ట్వంటీ వన్లో కానీ రాలేదు అందుకని చెప్పేసి ఇతనే లేటెస్ట్ అవుతాడు సో ఇదంతా కూడా మళ్ళీ జీకేలో చదువుకోవచ్చు ఓన్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే కరెంట్ అఫైర్స్ పార్ట్స్ అయినటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉన్నటువంటి వ్యక్తులను బాగా చూసుకోండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే ఇక నెక్స్ట్ బుకర్ ప్రైజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది బుకర్ ప్రైజ్ అని చెప్పేసి అంటాము దీనిని మొదట్లో మ్యాన్ బుకర్ ప్రైజ్ అని చెప్పేసి పిలిచేవారు మ్యాన్ బుకర్ ప్రైజ్ అన్న బుకర్ ప్రైజ్ అన్న ఒకటే సో బుకర్ ప్రైజ్ ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో ఈ అవార్డుని ఈ ప్రైజ్ని అయితే ప్రకటించడం జరిగింది ప్రారంభించడం జరిగింది మొదటిసారిగా ఎప్పుడు ఇచ్చారంటే నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇస్తున్నారు బుకర్ కంపెనీ అని చెప్పేసి లండన్లో ఉంటుంది ఈ బుకర్ కంపెనీ ఇస్తుంది బ్రిటిష్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఇస్తుంది ఓకే దీని స్పాన్సర్స్ ఎవరంటే బ్రిటిష్ పబ్లిషర్స్ అసోసియేషన్ సో ఫ్రెండ్స్ ఇది ఎందుకు ఇస్తారు అని అంటే ఇంగ్లీషు మా ఇంగ్లీషు భాష మాట్లాడే కామన్వెల్త్ దేశాలు ఉంటాయి కామన్వెల్త్ కామన్వెల్త్ దేశాలంటే బ్రిటన్ పరిపాలించి తర్వాత స్వతంత్రం పొందినటువంటి దేశాలు ఉంటాయి కదా అవన్నీ కలిసి ఒక కూటమిగా ఉన్నాయి దానినే కామన్వెల్త్ కూటమి అంటాము సో బ్రిటను దానితో పాటు అది పరిపాలించి దాని పరిపాలనలో ఉండి స్వాతంత్రం పొందినటువంటి దేశాలన్నమాట సో ఇంగ్లీష్ మాట్లాడాలి ఆ దేశాలు సో ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడే కామన్వెల్త్ దేశాలకు మాత్రమే ఇస్తారు అంటే ఇంగ్లీషు ఆ దేశం యొక్క జాతీయ భాష అవ్వాల్సిన అవసరం లేదు ఆ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోతుంది ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇస్తున్నారు కామన్వెల్త్ దేశాలనే కాదు అందరికీ కూడా ప్రదానం చేస్తున్నారు ఈ బుకర్ ప్రైజు అయితే సో వాళ్ళు చేసే రచన మాత్రము ఇది సాహిత్య రంగంలో ఇస్తారు లిటరేచర్లో సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు కానీ వాళ్ళు రాసిన రచన అనేది ఇంగ్లీష్లో ఉండాలి కంపల్సరీ ఓకే సో ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఎవరికి ఇచ్చారంటే డామన్ గల్గుట్ డామన్ గల్గుట్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన వ్యక్తి డామన్ గల్గుట్ ఈ అవార్డు ఈ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి బుకర్ ప్రైజు అతని రచన ఏంటి అంటే అతని నవల అతను ఒక నోవెల్ రాశాడు నవల దాని పేరు ది ప్రామిస్ ది ప్రామిస్ అని చెప్పేసి ఉంటుంది దానికి వచ్చింది ఇక ఇండియన్స్ మన ఇండియన్స్కి ఇప్పటివరకు ఎవరికైనా బుకర్ ప్రైజ్ వచ్చిందా మ్యాన్ బుకర్ ప్రైజ్ వచ్చిందా అంటే వచ్చింది సో వాటిలో వీళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే తెలుసుకుందాము మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే విఎస్ నైపాల్ విఎస్ నైపాల్ నైపాల్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ వన్లో రావడం జరిగింది అతని యొక్క రచన ఇన్ ఏ ఫ్రీ స్టేట్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అని చెప్పేసి అంటాము అయితే ఇతడు భారత సంతతి వ్యక్తి అంటే ఎన్ఆర్ఐ అనమాట సో భారత సంతతి వ్యక్తి పూర్తిగా భారతదేశం కాదు భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరుడు పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మొదటి వ్యక్తి సల్మాన్ రిష్ది నైన్టీన్ ఎయిటీ వన్ మిడ్ నైట్ చిల్డ్రన్ అని చెప్పేసి అంటాము అతని రచన మిడ్ నైట్ చిల్డ్రన్ అనే రచనకు సల్మాన్ రిష్దికి నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ బుకర్ ప్రైజ్ మ్యాన్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది అయితే మొదటి వ్యక్తి ఎవరంటే విఎస్ నైపాల్ అనే చెప్పాలి భారత సంతతి అయినప్పటికీ భారతీయుడుగానే చెప్తున్నారు నెక్స్ట్ లేటెస్ట్గా ఎవరికన్నా వచ్చిందా అంటే టూ థౌజండ్ ఎయిట్ ఆ తర్వాత మళ్ళీ రాలేదు అరవింద్ అడిగా అరవింద్ అడిగా అని చెప్పేసి వ్యక్తికి టూ థౌజండ్ ఎయిట్లో మ్యాన్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది అతని యొక్క రచన ది వైట్ టైగర్ ది వైట్ టైగర్ సో వీటిని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఒకవైపు వ్యక్తులు ఇంకోవైపు వారి రచనలు కూడా ఇవ్వచ్చు ఓకే నెక్స్ట్ బుకర్ ప్రైజ్ లాగానే మ్యాన్ బుకర్ ప్రైజ్ లాగానే మళ్ళీ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు రెండిటికి కూడా చాలామంది రెండు పేర్లు ఒకటేలాగా ఉంటాయి కాబట్టి వాటిని కన్ఫ్యూజ్ అవుతారు అండ్ ఆన్సర్స్ కూడా ఒకదాని ఆన్సర్ ఇంకో దానికి పెట్టి మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లారిటీగా చదవండి మ్యాన్ బుకర్ ప్రైజ్ కాదు ఇది మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ దీనిలో ఇంటర్నేషనల్ అనే ఒక వర్డ్ అనేది ఉంటుంది మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అది గమనించాలి ఇది యూకేకి చెందిన ఇది కూడా యూకేనే యూకేకి చెందిన మ్యాన్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది టూ థౌజండ్ ఫోర్లో ఏర్పాటు చేశారు టూ థౌజండ్ ఫోర్లో ఏర్పాటు చేయడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇస్తున్నారు ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఎవ్రీ టూ ఇయర్స్ రెండేళ్ళకు ఒకసారి ఇచ్చేవారు కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి దాన్ని మార్చారు టూ థౌజండ్ టూ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ వరకు టూ ఇయర్స్ కదా టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ప్రస్తుతం వరకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ని ప్రదానం చేస్తున్నారు గమనించాలి నెక్స్ట్ ఇది కూడా సాహిత్య రంగంలోనే ప్రదానం చేస్తారు లిటరేచర్లో అయితే మ్యాన్ బుకార్ ప్రైజ్కి మ్యాన్ బుకార్ ఇంటర్నేషనల్ ప్రైజ్కి ఒక తేడా ఉంది మ్యాన్ బుకర్ ప్రైజు ప్రస్తుతం బుకార్ ప్రైజ్ అంటున్నాం కదా అది రచన ఇంగ్లీష్లో ఉండాలి ఓకే కానీ ఈ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అనేది ఏదైనా భాషలో రచించిన పుస్తకం ఉండొచ్చు కానీ అది ఇంగ్లీష్లోకి కూడా ట్రాన్స్లేట్ అయ్యి ఉండాలి ఇంగ్లీష్లోకి కూడా అనువదించబడి ఉండాలి అది ఏ భాషలో అయినా రాని తెలుగు ఇంగ్లీషు తమిళు ఓకే సో హిందీ ఏ భాషలో అయినా రావచ్చు కానీ దానిని ఇంగ్లీష్లోకి అనువదించి ఉండాలి అలాంటి వాటికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇస్తారు కానీ మ్యాన్ బుకర్ ప్రైజ్ ఉంది కదా దీని ముందు నేర్చుకున్నది అది ఇంగ్లీష్లోనే రచన చేసి ఉండాలి అది గమనించాలి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే డేవిడ్ డియోప్ డేవిడ్ డియోప్ డి అని గుర్తుపెట్టుకోండి డేవిడ్ డియోప్ ఫ్రెంచ్ నవల రచయిత అనమాట అతను ఫ్రెంచ్ బ్రా భాషకు సంబంధించినటువంటి నవల రచయిత నెక్స్ట్ ట్రాన్స్లేటెడ్ టు ఇంగ్లీష్ యాజ్ అంటే ఇంగ్లీష్లోకి అనువదించబడాలి కదా ఏ పేరుతో అనువ అనువదించబడింది ట్రాన్స్లేట్ అయ్యిందంటే ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్ ఎట్ నైట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్ అనే అనే పేరుతోన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఫ్రెంచ్లో వచ్చినటువంటి ఈ రచన డేవిడ్ డియో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఓకే నెక్స్ట్ రైట్ లవ్లీహుడ్ ప్రైజ్ అని చెప్పేసి అంటాము రైట్ లవ్లీహుడ్ ప్రైజ్ ఇది కూడా మనకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రైజులలో బహుమతులలో ఒకటి నైన్టీన్ ఎయిటీలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం ఇస్తారు ఇది కూడా ఎవ్రీ ఇయర్ ప్రధానం చేసేటువంటి దేశం వచ్చేసి స్వీడన్ యూరోప్లో ఉన్నటువంటి స్వీడన్ దేశము ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరంటే ఎలాబాట్ ఓకే ఎలాబాట్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎలా బాట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో పొందాడు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి లైఫ్ అనే సంస్థ లైఫ్ అనే సంస్థ ఇండియా మన దేశానికి సంబంధించినటువంటి ఇండియాకు సంబంధించినటువంటి లైఫ్ అనే సంస్థకు ఈ ప్రైజ్ అయితే రావడం జరిగింది ఓకే సో లేటెస్ట్ది కాబట్టి కరెంట్ అఫేర్స్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది రైట్ లవ్లీహుడ్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం కదా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మన దేశంలో దేనికి వచ్చింది అని చెప్పేసి అడుగుతారు లైఫ్ అనే సంస్థ లైఫ్ అంటే ఏంటిదంటే లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ లైఫ్ అనే సంస్థకు ఇండియాకు సంబంధించిన సంస్థకు రావడం జరిగింది అదొక్కదానికే కాదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇంకా ముగ్గురికి కూడా ఇచ్చారు మార్తే వాండవ్ అని చెప్పేసి ఒక వ్యక్తి క్యామరున్ దేశము ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి క్యామరున్ దేశము మార్తే వాండవ్ అనే పర్సను నెక్స్ట్ వాద్లిమీర్ స్లివియాక్ వాద్లిమిర్ స్లివియాక్ ఈ పేర్లన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కాకపోతే బాగా ప్రాక్టీస్ చేయండి రష్యా రష్యా వాద్లిమీర్ స్లివియాక్ వాద్లిమీర్ అనే పేరుతో ఉంటే అది రష్యానే గుర్తుపెట్టుకోండి రష్యా వాళ్ళకే వాద్లిమిర్ అనే పేరు ఉంటుంది నెక్స్ట్ ఫ్రెడా హుసన్ ఫ్రెడా హుసన్ అనే వ్యక్తి కెనడా కెనడా దేశానికి సంబంధించిన ఫ్రెడా హుసన్ సో ఈ లైఫ్ అనే సంస్థతో పాటు ఈ ముగ్గురికి కూడా రావడం జరిగింది సో వీటిని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేదంటే ఇతర మోడల్ ఆఫ్ క్వశ్చన్స్లో నెక్స్ట్ ఫీల్డ్స్ మెడల్ ఫీల్డ్స్ మెడల్ అని చెప్పేసి అంటాము ఫీల్డ్స్ మెడల్ నైన్టీన్ థర్టీ సిక్స్లో ప్రారంభించడం జరిగింది ఇది గణిత శాస్త్రంలో ఇస్తారు మ్యాథమెటిక్స్కి సంబంధించింది గణిత శాస్త్రంలో ఇచ్చే అత్యున్నత అవార్డులు అంటే ప్రైజెస్ మెడల్స్ ఉంటాయి కదా వాటిలో ఇది ఒకటి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు ఫర్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ ప్రదానం చేయడం జరుగుతుంది సో రెండు లేదా మూడు లేదా నాలుగు ఇద్దరికి లేదా ముగ్గురికి లేదా నలుగురు మందికి ఇస్తారు ఎట్ ఎ టైం టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఫోర్ దాటి మళ్ళీ ఎక్కువ మందికి ఇయ్యరు ఈ ప్ర ఈ అవార్డ్ ఈ ఫీల్డ్స్ మెడల్ అనేది అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే బిలో ఫార్టీ ఇయర్స్ అంటే నలభై సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కూడా ఇవ్వరు నలభై సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రదానం చేయడం జరుగుతుంది ఓకే దీనికి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ కాదు లేటెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించి కూడా ఈ అవార్డులు ఫీల్డ్స్ మెడల్ని ఇవ్వడం జరిగింది సో ఎవరికి ఇచ్చారంటే నలుగురు ఉన్నారు నలుగురు పేర్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ మొదటి వ్యక్తి వచ్చేసి హుగో డుమినిల్ కోపిన్ హూ గో డుమినిల్ కోపిన్ అని చెప్పేసి ఒక వ్యక్తికి నెక్స్ట్ జూన్ హూ జూన్ హూ అనొచ్చు జూనే హూ అని చెప్పేసి కూడా అనొచ్చు ఈ ప్రనౌన్సేషన్ అనేది మన ఇండియన్స్ ఒక ఒక రకంగా చేస్తారు వేరే కంట్రీస్ వాళ్ళు ఈ ప్రనౌన్సియేషన్ ఒక రకంగా చేస్తారు సో జూన్ హూ అని చెప్పేసి మనం అనొచ్చు నెక్స్ట్ జేమ్స్ మేనార్డ్ జేమ్స్ మేనార్డ్ ఓకే నోరు ఈ పేర్లన్నీ తప్పదు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మేరీనా వియా జోవ్స్కా మేరీనా వియాజోస్కా అనే పర్సన్ సో ఈ నలుగురికి టూ థౌజండ్ ట్వంటీ టూకి అయితే ఇవ్వడం జరిగింది సో వీటిని కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక ఇండియన్స్కి ఎవరికైనా వచ్చిందా ఈ ఫీల్డ్స్ మెడల్ దీనిని గణిత నోబెల్ అని చెప్పేసి కూడా అంటారు ఫీల్డ్స్ మెడల్ని గణిత నోబెల్ అని చెప్పేసి కూడా అంటారు మరి ఇండియన్స్కి ఎవరికైనా వచ్చిందా అంటే వచ్చింది ఇద్దరికైతే రావడం జరిగింది మంజుల మంజుల్ భార్గవ అనే వ్యక్తి మొదటి వ్యక్తి ఈ ఫీల్డ్స్ మెడల్ పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే మంజుల్ భార్గవ టూ థౌజండ్ ఫోర్టీన్ నెక్స్ట్ అక్షయ్ వెంకటేష్ అక్షయ్ వెంకటేష్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండవ వ్యక్తి అండ్ లేటెస్ట్ వ్యక్తి అక్షయ్ వెంకటేష్ సో ఇద్దరికైతే రావడం జరిగింది నెక్స్ట్ అబేల్ ఆర్ ఎబెల్ బహుమతి అబేల్ ఆర్ ఎబెల్ బహుమతి అంటారు ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి అంటుంటాము సో దీనిని కూడా గణిత నోబెల్ అని చెప్పేసి అంటారు సో గణిత నోబెల్ అని చెప్పేసి ఈ ఎబెల్ ప్రైజ్ కూడా అంటారు మరి క్వశ్చన్లో గణిత నోబెల్ అని చెప్పేసి దేనిని అంటారు అని చెప్పేసి కింద ఆప్షన్స్లో ఇక్కడ ఎబెల్ ప్రైజ్ ఉంది ఫీల్డ్స్ మెడల్ ఉంది రెండు ఇచ్చినప్పుడు ఫీల్డ్స్ మెడలే పెట్టండి సో ఎబెల్ ప్రైజ్ కాదు సో దీన్ని కూడా గణిత నోబెల్ అని చెప్పేసి పిలుస్తున్నారు టూ థౌజండ్ త్రీ నుంచి ఇస్తున్నారు రెండు వేల మూడు నుంచి ఇవ్వడం జరుగుతుంది నార్వే ప్రభుత్వము నార్వే ప్రభుత్వం ఇస్తుంది ఇక టూ థౌజండ్ ట్వంటీ టూ లేటెస్ట్ ఇయర్కి సంబంధించి డెన్నిస్ సలీవన్ డెన్నిస్ సలీవన్ అనే పర్సన్కి ఇచ్చారు అతనికి ఈ ఎబెల్ ప్రైజ్ అయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి లభించడం జరిగింది నెక్స్ట్ ఇండియన్స్ ఇండియన్స్ శ్రీనివాస ఎస్ఆర్ వరదాన్ రెండు వేల ఏడు అబెల్ ప్రైజ్ పొందిన ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు ఒక్కడే అతను శ్రీనివాస ఎస్ఆర్ వరదన్ రెండు వేల ఏడులో పొందాడు సో టూ థౌజండ్ ట్వంటీ టూకి మాత్రము డెన్నిస్ సలీవన్ ఈ అవార్డు పొందడం జరిగింది అబెల్ బహుమతి బహుమతిది ప్రైజు అవార్డు కాదు నెక్స్ట్ టెంపుల్ టన్ అవార్డు టెంపుల్ టన్ అవార్డు అని చెప్పేసి ఒకటి ఉంటుంది టెంపుల్ టన్ ప్రైజ్ అంటాము నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పాటు చేశారు ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో టెంపుల్ టన్ అవార్డుని ప్రారంభించడం జరిగింది ఆధ్యాత్మిక రంగము ఓకే ఆధ్యాత్మిక రంగంలో ఇస్తారు ప్రదానం చేసే దేశం వచ్చేసి యుఎస్ఏ ఎవరిస్తారంటే అమెరికా ఇస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవ్రీ ఇయర్ ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ టెంపుల్ టన్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఫ్రాంక్ విల్జెక్ ఫ్రాంక్ విల్జెక్ ఫ్రాంక్ విల్జెక్ ఇచ్చారు యుఎస్ఏ దేశము టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎవరికి ఇచ్చారంటే జేన్ గుడాల్ ఓకే జేన్ గుడాల్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది లేటెస్ట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ అయితే ఫ్రాంక్ విల్జెక్ యుఎస్ఏ ఓకే సో తొలి అవార్డు గ్రహీత ఈ అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అని అంటే మదర్ తెరిసా నైన్టీన్ సెవెంటీ త్రీలో పొందడం జరిగింది సో తెలి తొలి వ్యక్తి ఈమెనే తొలి భారతీయ వ్యక్తి కూడా ఈమెనే నెక్స్ట్ పులిజ్జర్ బహుమతి అని చెప్పేసి అంటాము పులిజ్జర్ ప్రైజ్ పులిజ్జర్ బహుమతి పులిజర్ ప్రైజ్ అని చెప్పేసి అంటాము నైన్టీన్ సెవెంటీన్లో ఏర్పాటు చేశారు ఓకే సో వంద సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి పురాతన ప్రాచీనమైనటువంటి బహుమతుల్లో ఇదొకటి పులిజర్ బహుమతి సో పత్రికా రంగం ఓకే జర్నలిస్టులకు ఇస్తారు పత్రికా రంగంలో ఉన్నటువంటి సేవ చేసినటువంటి ఈ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది మే మూడున ప్రదానం చేస్తారు మే మూడు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇస్తారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి మేఘన రాజగోపాలన్ ఎన్ఆర్ఐమే ఓకే సో మేఘన రాజగోపాలన్కి ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఐ భారత సంతతి వ్యక్తి టూ థౌజండ్ ట్వంటీ వన్లో భారత సంతతి వ్యక్తికి వచ్చింది లేటెస్ట్గా మేఘన రాజగోపాలన్ ఇక రెండు వేల ఇరవై రెండు లేటెస్ట్ ఇయర్కి సంబంధించి నలుగురికి అయితే ఇవ్వడం జరిగింది ఎవరో వాళ్ళు చూద్దాము డానిష్ సిద్దికి డానిష్ సిద్దికి అనే వ్యక్తి అద్నాన్ అబిడి అద్నాన్ అబిడి అనే వ్యక్తి నెక్స్ట్ సన్నా ఇర్షద్ మట్టు సన్నా ఇర్షద్ మట్టు అనే వ్యక్తికి నెక్స్ట్ అమితాబ్ దావే అమితాబ్ దావే అనే వ్యక్తికి నలుగురికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఈ పులిట్జర్ ప్రైజ్ అయితే ఇచ్చారు పత్రికా రంగానికి సంబంధించి ఓకే వీ వీళ్ళంతా కూడా ఫోటో జర్నలిస్టులు ఓకే ఫోటోలు ఫోటో జర్నలిస్టులు అనమాట సో కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ కవరేజ్ ఫోటోస్కి సంబంధించి కోవిడ్ నైన్టీన్కి సంబంధించిన కవరేజ్ ఫొటోస్కి సంబంధించి వీళ్లకు ఈ పులిజ్జర్ బహుమతి రావడం జరిగింది ఓకే ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను సో ఈ అవార్డు ఈ పులిజ్జర్ బహుమతి అనేది వీళ్ళకి వీళ్ళంతా ఇండియన్స్ వీళ్ళంతా కూడా ఇండియన్స్ అనమాట ఈ నలుగురు సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఈ వ్యక్తి ఇండియన్ అంటే ఎన్ఆర్ఐ సో వీళ్ళకు మాత్రమే రాలేదు చాలా మందికి వచ్చింది అయితే ఎక్కువ మంది ఉన్నారు ఇందులో మనకు ప్రధానంగా ఈ ఇండియన్స్ని గుర్తుపెట్టుకోవాలి ఈ డానిష్ సిద్దికి కావచ్చు అద్నాన్ అబిడి కావచ్చు సన్నా ఇర్షద్ మట్టు కావచ్చు అమిత్ అమిత్ దావే కావచ్చు వీళ్ళంతా కూడా ఇండియన్స్ అనమాట అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫ్రిడ్జ్కర్ ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అని చెప్పేసి అంటాము ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ప్రారంభం ఆర్కిటెక్చర్ రంగానికి సంబంధించినటువంటి అత్యున్నత ప్రైజు నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తారు ప్రతి సంవత్సరం ప్రదానం చేయబడుతుంది ప్రదానం చేయనది ఎవరంటే హ్యాట్ ఫౌండేషన్ అని చెప్పేసి ఉంటుంది హ్యాట్ ఫౌండేషను సో టూ థౌజండ్ ట్వంటీ టూ లేటెస్ట్ ఇయర్కి సంబంధించి డైబెడో ఫ్రాన్సిస్ కేరే డైబెడో ఫ్రాన్సిస్ కేరే అనే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది మరి ఇండియన్స్కి ఇప్పటివరకు ఎవరికైనా వచ్చిందా అంటే ఒకటే ఒక వ్యక్తికి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అతను ఎవరంటే బాలకృష్ణ దోషి బాలకృష్ణ దోషికి ఫ్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ టూ థౌజండ్ ఎయిటీన్లో రావడం జరిగింది ఇది జీకే క్వశ్చన్గా యూజ్ అవుతుంది కరెంట్ అఫైర్స్ కింద మాత్రము ఇది రెండు వేల ఇరవై రెండులో డైబేడో ఫ్రాన్సిస్ కేరే అనే వ్యక్తికైతే ప్రదానం చేయడం జరిగింది నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కూడా ఉంది వరల్డ్ ఫుడ్ ప్రైస్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ప్రారంభించారు మానవ అభివృద్ధి కోసము ఆహారం యొక్క క్వాలిటీ క్వాంటిటీ ఈ రెండింటి పెరుగుదల కోసము మెరుగుదల కోసము సేవ చేసినటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళకు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇస్తారు ఓకే ఈ అవార్డు లేటెస్ట్గా ఓకే ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజు లేటెస్ట్గా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అని అంటే ఇక్కడ పేరు రాశాను ప్రనౌన్సియేషన్ కొంత ఇబ్బందిగా ఉంది సింతియా రోజింగ్విగ్ ఓకే సింతియా రోసెన్ జిగ్ అని చెప్పేసి ఒక పేరుంది నోరు తిరగట్లేదు నాకైతే మీరు చదివే ప్రయత్నం చేయండి యుఎస్ఏ ఓకే యుఎస్ఏకి చెందిన ఈ సిఆర్ అనమాట సింథియా రోజెన్విగ్ అనే వ్యక్తికి రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ వరల్డ్ ఫుడ్ ప్రైజు ఇది మన దేశం మన దేశానికి వచ్చిందంటే చాలామందికి వచ్చింది అయితే ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు మన దేశం అనే కాదు ఈ అవార్డు ప్రారంభించినప్పటి నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి అలాగే భారతీయ సంతతి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ భారతీయ వ్యక్తికి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రావడం జరిగింది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా మన భారత సంతతి వ్యక్తికి ఒకరికి వచ్చింది శకుంతల హరక్సింగ్ తిల్స్టేడ్ హరక్ హరక్సింగ్ తిల్స్టేడ్ అనే వ్యక్తికి రావడం జరిగింది భారత సంతతి వ్యక్తి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓకే కరెంట్ అఫేర్స్లో భాగంగా అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ సింతియా రోజెన్స్విగ్ని గుర్తుపెట్టుకోండి ఓకే ఇక వీటితో పాటు అంతర్జాతీయ స్థాయిలో సినిమా రంగ అవార్డులు కూడా ఉన్నాయి అంతర్జాతీయ సినిమా రంగ అవార్డులు అందులో ప్రధానమైనటువంటిది ఆస్కార్ అవార్డులు ఆస్కార్ అవార్డులు ఓకే ఆస్కార్ అవార్డుల గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకుందాము ప్రపంచ అత్యున్నత సినిమా రంగ అవార్డులు ఓకే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రంగానికి సంబంధించి ఇస్తున్నటువంటి అత్యున్నత అవార్డులు ఏవి అంటే ఈ ఆస్కార్ అవార్డులు ప్రారంభించింది మాత్రము నైన్టీన్ ట్వంటీ నైన్లో ఓకే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఇస్తారు ప్రతి సంవత్సరం ప్రదానం చేయడం జరుగుతుంది అవార్డు కేటగిరీస్ వచ్చేసి దాదాపుగా ఇరవై నాలుగు రకాలు సో ట్వంటీ ఫోర్ కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది అందులో ట్వంటీ త్రీ కేటగిరీస్ అనేటివి ఇంగ్లీష్కి సంబంధించి ఒకటి మాత్రము అదర్స్ అంటే అదర్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి చిత్రాలకు సంబంధించి నెక్స్ట్ అవార్డు ప్రదానం చేయ సంస్థ వచ్చేసి అమెరికాకు చెందిన అకాడమీ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే సంస్థ అమెరికాకు చెందిన సంస్థ అవార్డును ప్రదానం చేస్తుంది ఓకే నెక్స్ట్ వేదిక వచ్చేసి కొడక్ థియేటర్ అని చెప్పేసి ఉంటుంది లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్లో ప్రదానం చేస్తారు ఓకే ఈ ఆస్కార్ అవార్డుల వరకు ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఇప్పటివరకు చెప్పిందంతా స్టాటిక్ పార్ట్ అనమాట జీకే ఇప్పుడు కరెంట్ అఫేర్స్ చూద్దాము తొంభై నాలుగవ ఆస్కార్ అవార్డులు లేటెస్ట్వి టూ థౌజండ్ ట్వంటీ టూకు సంబంధించి ఇచ్చారు తొంభై నాలుగవ ఆస్కార్ అవార్డులు సో అందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు విభాగాలు అన్నీ చూడం కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం డిస్కస్ చేస్తాము ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ టాపిక్ నుంచి ఉత్తమ చిత్రం బెస్ట్ చిత్రం బెస్ట్ పిక్చర్ బెస్ట్ మూవీ వచ్చేసి చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్ చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్ అని చెప్పేసి దీనికి కూడా అనొచ్చు సిఓడి సిఓడిఏ చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్ ఉత్తమ చిత్రము నెక్స్ట్ ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ వచ్చేసి విల్ స్మిత్ విల్ స్మిత్ అనమాట సో బెస్ట్ యాక్టర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో దీన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి కింగ్ రిచర్డ్ అనే సినిమాకు సంబంధించి కింగ్ రిచర్డ్ విల్ స్మిత్ అనమాట ఉత్తమ న నటుడు ఉత్తమ నటి వచ్చేసి జెస్సికా చస్టేన్ జెస్సికా చస్టేన్ ద ఐస్ ఆఫ్ టామీ ఫే ద ఐస్ ఆఫ్ టామీ ఫే అనే చిత్రానికి వచ్చింది నెక్స్ట్ ఉత్తమ దర్శకురాలు ఉత్తమ దర్శకురాలు వచ్చేసి జేన్ క్యాంపియన్ జేన్ క్యాంపియన్ యాక్చువల్గా దర్శకుడు లేదా దర్శకురాలు ఈసారి మహిళకు వచ్చింది కాబట్టి దర్శకురాలు అంటున్నాము డైరెక్టర్ అనమాట జేన్ క్యాంపియన్ ద పవర్ ఆఫ్ ద డాగ్ అని చిత్రము ద పవర్ ఆఫ్ ద డాగ్ నెక్స్ట్ ఉత్తమ సహాయ నటుడు ఓకే ట్రాయ్ కోట్సర్ ట్రాయ్ కోట్సర్ కోడా ఓకే కోడా అని చెప్పాం కదా ఇంతకుముందు ఆ సినిమాకు సంబంధించి ఓకే నెక్స్ట్ ఉత్తమ సహాయ నటి అరియానా దిబోస్ అరియానా దిబోస్ వెస్ట్ సైడ్ స్టోరీ అని చెప్పేసి సినిమాకు సంబంధించి నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నో టైమ్ టు డై ఓకే నో టైమ్ టు డై అనే సాంగ్కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అని అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం అని చెప్పేసి సమ్మర్ ఆఫ్ సోల్ అనే చిత్రానికి ఇచ్చారు సమ్మర్ ఆఫ్ సోల్ అనే చిత్రానికి బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం అని ఇచ్చారు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం వచ్చేసి ద లాంగ్ గుడ్ బై నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం యానిమేటెడ్ షార్ట్ ఫిలిం బెస్ట్ ఏదంటే ద విండ్షీల్డ్ పైపర్ ద విండ్షీల్డ్ పైపర్ నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం వచ్చేసి ద క్వీన్ ఆఫ్ బాస్కెట్బాల్ ద క్వీన్ ఆఫ్ బాస్కెట్బాల్ ఇక అత్యధిక అవార్డులు పొందిన చిత్రం ఈ సంవత్సరానికి సంబంధించి ఏదంటే డూనే డూనే అనొచ్చు డూన్ అనొచ్చు ఆరు అవార్డులు డియుఎన్ఈ డూన్ అనొచ్చు డూనే అనొచ్చు ఈ చిత్రానికి ఆరు అవార్డులు రావడం జరిగింది ఇక మోస్ట్ నామినేషన్స్ అవార్డులు రాకపోయినా ఎక్కువ విభాగాల్లో నామినేట్ అయిన చిత్రం ఏదంటే ద పవర్ ఆఫ్ ది డాగ్ ద పవర్ ఆఫ్ ది డాగ్ అనే చిత్రాన్ని పన్నెండు అంశాల్లో ప్రమోట్ చేయడం జరిగింది నామినేట్ చేయడం జరిగింది ట్వెల్వ్ విభాగాల్లో నెక్స్ట్ ఇండియన్స్ ఆస్కార్ అవార్డులో మరి ఇండియన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఎవరికైనా వచ్చినాయా అంటే వచ్చినవి అవి కూడా చూద్దాము మొట్టమొదటిసారిగా ఈ అవార్డు పొందిన ఓకే ఆస్కార్ అవార్డు పొందిన భారతీయ వ్యక్తి ఎవరంటే భారతీయ వ్యక్తి ఎట్ ద సేమ్ టైం మహిళ కూడా బాను అతయా బాను అతయా అనే వ్యక్తికి మొదటిసారి ఈ ఆస్కార్ అవార్డు రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో గాంధీ చిత్రానికి వచ్చింది ఓకే గాంధీ చిత్రంకి సంబంధించి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అనే విభాగంలో వచ్చింది బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో గాంధీ చిత్రానికి సంబంధించి బాను అతయా అనే వ్యక్తికి రావడం జరిగింది ఓకే ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ టూ సో ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదవ ఆస్కార్ అవార్డులు అనమాట సో అప్పుడు ఈ గాంధీ చిత్రం అనేది ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది సో ఎయిట్ ఆస్కార్ అవార్డ్స్ ఈ గాంధీ చిత్రానికి వచ్చింది సో ఇది గాంధీ జీవిత చరిత్ర పైన తీసినటువంటి చిత్రము సో ఇది ఎవరంటే బ్రిటన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఓకే ఓకే సో ఇండియన్స్ వచ్చేసి మనకు బాను అతయ గాంధీ చిత్రము బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్ అచీవ్మెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి నైన్టీన్ నైంటీ టూ సత్యజిత్ రేకి రావడం జరిగింది రసూల్ పూకుట్టి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ టూ థౌజండ్ నైన్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ టూ థౌజండ్ నైన్లో రస్ రసూల్ పూకుట్టికి రావడం జరిగింది నెక్స్ట్ గుల్జార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ జై హో టూ థౌజండ్ నైన్లో రావడం జరిగింది ఏఆర్ రెహమాన్ రెండు అవార్డులు పొందిన ఏకైక వ్యక్తి భారతీయ వ్యక్తి సంగీత దర్శకత్వము ఉత్తయ ఉత్తమ గీతము జై హో సాంకి రావడం జరిగింది సో వీళ్ళంతా ఇండియన్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి వ్యక్తులు నెక్స్ట్ అంతర్జాతీయ అందాల పోటీలు ఓకే సో అందాల పోటీలు జరుగుతాయి కదా ఈ అందాల పోటీలకు సంబంధించి కూడా మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు సో అంతర్జాతీయ అందాల పోటీలు అందులో మనకు ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా నాలుగు రకాల వరల్డ్ వైజ్ వరల్డ్ వైడ్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ఈ ఈ అవార్డులు ఉంటాయి అందాల పోటీలు ఒకటి మిస్ వరల్డ్ రెండవది మిస్ యూనివర్సు మూడవది మిస్ ఎర్త్ నాలుగవది మిస్ ఇంటర్నేషనల్ ఈ నాలుగు రకాల అందాల పోటీలు ఉన్నాయి సో వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము మొదటిది మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ మిస్ యూనివర్సు కొంచెం కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సేమ్ అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా వినండి మిస్ వరల్డ్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన దేశం వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ యూకే బ్రిటన్ అనమాట సో యునైటెడ్ కింగ్డమ్ ఏర్పాటు చేసింది ఇంగ్లాండు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్రధాన కార్యాలయం వచ్చేసి దీనికి సంబంధించి లండన్లో ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇందులో లేటెస్ట్ ఏదంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి మిస్ వరల్డ్ ఎవరికి వచ్చిందంటే కరోలీనా బైలావ్స్కా కరోలినా బైలావ్స్కా పోలాండ్ దేశము కరోలీనా బైలౌస్కా అనే వ్యక్తికి రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్కు కొన్నిసార్లు మనకి ఎట్లా ఉంటుందంటే దరిద్రం వెంటాడితే ఈ విన్నర్స్ అడగకుండా విన్నర్స్ వాళ్ళే ఇచ్చి ఎగ్జామ్లో రన్నర్స్ ఎవరి మీద గెలిచారు ఎవరి మీద అవార్డు పొందారు రన్నర్ ఎవరు అని చెప్పేసి కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు అందుకే ఇక్కడ రన్నర్ కూడా చెప్తున్నాను అంటే సెకండ్ ప్లేస్ వచ్చిన వ్యక్తి శ్రీ నైసి శ్రీ సైని శ్రీ సైని అంట యుఎస్ శ్రీ సైని యుఎస్ ఈ వ్యక్తి రన్నర్ అప్గా నిలవడం జరిగింది ఇక ఈ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ మన ఇండియన్స్కి ఎవరికైనా వచ్చినాయా ఇప్పటివరకు అంటే ఎస్ వచ్చినవి ఎంతమంది కంటే సిక్స్ మెంబర్స్కి రావడం జరిగింది సో ఈ మిస్ వరల్డ్ పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే రీటా పారియా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ రీటా పారియా అనే వ్యక్తికి పంతొమ్మిది వందల అరవై ఆరులో రావడం జరిగింది మిస్ వరల్డ్ ఓకే సెకండ్ ఇండియన్ ఎవరంటే ఐశ్వర్య రాయ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐశ్వర్య రాయ్కి ఈ మిస్ వరల్డ్ రావడం జరిగింది అంటే నేను అప్పుడు ఒక సంవత్సరం బాబునమాట సో అప్పుడు వచ్చింది ఇప్పటికీ కూడా ప్రపంచ సుందరి అని చెప్పేసి ఐశ్వర్య రాయ్ అని అంటుంటాము ఓకే సో దాని తర్వాతనే ఆమెకు సినిమా అవకాశాలు రావడం సో బాలీవుడ్ హీరోయిన్గా మారడం జరిగింది ఐశ్వర్య రాయ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నెక్స్ట్ దియానా హెడెన్ అని చెప్పేసి ఒక వ్యక్తికి కూడా రావడం జరిగింది నైన్టీన్ సెవెన్ సో ఈమె భారత సంతతి వ్యక్తి నెక్స్ట్ యుక్తా ముకే నైన్టీన్ నైన్టీ నైన్లో పొందిన వ్యక్తి నెక్స్ట్ ప్రియాంక చోప్రా టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో ప్రియాంక చోప్రాకు రావడం జరిగింది ఇక మిస్ వరల్డ్ పొందిన లేటెస్ట్ వ్యక్తి ఎవరు అంటే మానుషి చిల్లర్ మానుషి చిల్లర్ టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి వ్యక్తి మానుషి చిల్లర్ లేటెస్ట్ ఇండియన్ అనమాట సో ఇందులో మనకు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు ఐశ్వర్య రాయ్ ప్రియాంక చోప్రా అలాగే మిస్ యూనివర్స్లో సుస్మితా సేన్ అదేవిధంగా లారా దత్తా వీళ్ళందరూ కనిపిస్తారు సో వీటిని కన్ఫ్యూజ్ కావద్దంటే మిస్ వరల్డ్కి సంబంధించి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే వరల్డ్ అంటే ప్రపంచం కదా ఓకే వరల్డ్ బ్యూటిఫుల్ ప్లేస్ లేదంటే బ్యూటిఫుల్ థింగ్ ఏదంటే ఏపీ అని గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో సుందరమైనది ఏపీ ప్రపంచం అంటే వరల్డ్ ఏపీ అంటే ఏ అంటే ఐశ్వర్య రాయ్ పి అంటే ప్రియాంక చోప్రా సో ఈ మిస్ వరల్డ్లో ఉన్న హీరోయిన్లు ప్రియాంక చోప్రా అదేవిధంగా రాయ్ ఏపీ అనమాట నెక్స్ట్ మిస్ యూనివర్స్ మరి మిస్ వరల్డ్కి మిస్ యూనివర్స్కి తేడా ఏంటి అంటే మిస్ యూనివర్స్ అనేది యునైటెడ్ స్టేట్స్ అమెరికా వాళ్ళు ఇస్తారు సో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ వాళ్ళు స్టార్ట్ చేస్తే బ్రిటన్ వాళ్ళు మేమేం తక్కువనా మేము ఇంకా పెద్దవి స్టార్ట్ చేస్తాము మీరు మిస్ వరల్డ్ స్టార్ట్ చేస్తే ప్రపంచ సుందరిని స్టార్ట్ చేస్తే మేము ప్రపంచ సుందరి కాదు ఈ విశ్వంలోనే ప్రపంచం విశ్వసుందరి విశ్వంలోనే సుందరమైన వ్యక్తి అందమైన వ్యక్తి ఎవరో మేము ప్రకటిస్తామని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీ టీలో మిస్ యూనివర్సు ప్రకటించడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది ఓకే యునైటెడ్ స్టేట్స్ అనమాట సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ లేటెస్ట్ ఏదంటే టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎందుకంటే ఇండియన్కి రావడం జరిగింది అది కూడా లేటెస్ట్గా టూ థౌజండ్ ట్వంటీ వన్లో హర్నాజ్ కౌర్ సందు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే హర్నాజ్ కౌర్ సందు ఇండియన్ ఓకే రెండు వేల ఇరవై ఒకటిలో రన్నర్ ఎవరు అంటే నదియా ఫరైరా నదియా ఫెరైరా పరాగ్వే దేశము ఓకే హర్నాజ్ కౌర్ సందుకు రావడం జరిగింది ఇండియా ఓకే మరి ఇప్పటివరకు ఎంతమందికి ఇండియన్స్కి వచ్చినవి అంటే ముగ్గురికి వచ్చినవి త్రీ మెంబర్సు అందులో ఫస్ట్ వ్యక్తి ఎవరు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే సుస్మితా సేన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సుస్మితా సేన్కి నైన్టీన్ నైన్టీ ఫోర్లో రావడం జరిగింది నెక్స్ట్ అదే సంవత్సరంలో మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్కి రావడం జరిగింది నెక్స్ట్ లారా దత్త టూ థౌజండ్ రెండు వేల సంవత్సరంలో లారా దత్తకు రావడం జరిగింది నెక్స్ట్ హర్నాజ్ కౌర్ సందు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ మళ్ళీ ఇండియన్కి రావడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా మిస్ వరల్డ్ వచ్చేసి ఏపీ అంటే ఐశ్వర్య రాయ్ ప్రియాంక చోప్రా మిస్ యూనివర్స్ వచ్చేసి సేన్ లారా దత్త ఓకే హీరోయిన్స్ నెక్స్ట్ మిస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి కూడా ప్రపంచ స్థాయి అందాల పోటీలకు సంబంధించిన ప్రైజెస్లో ఒకటి అన్నమాట మిస్ ఇంటర్నేషనల్ నైన్టీన్ సిక్స్టీ వన్లో స్టార్ట్ చేశారు సో అమెరికా బ్రిటన్ అమెరికా మీరు స్టార్ట్ చేస్తే మేమేం తక్కువనా అని చెప్పేసి ఈ జపాన్ వాళ్ళు స్టార్ట్ చేశారు టోక్యో నగరం హెడ్ క్వార్టర్స్ అనమాట జపాన్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటిది టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌసండ్ నైన్టీన్ లేటెస్ట్ది అనమాట టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ వన్లో ఈ అవార్డు ఇవ్వలేదు అంటే ఈ పోటీలు కండక్ట్ చేయలేదు ఎందుకంటే ఈ కోవిడ్ మహమ్మారి వల్ల కండక్ట్ చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ టూలో కండక్ట్ చేయబోతున్నారు లేటెస్ట్ ఇప్పటివరకు ఉన్నది ఏదంటే ఏదంటే టూ థౌజండ్ నైన్టీన్ది సో సిరేథాన్ సిరేథాన్ లారం వాట్ ఈ పేరు కూడా కొంచెం డిఫికల్ట్ ఉంది సిరేథాన్ లారం వాట్ అనే పర్సన్కి రావడం జరిగింది నెక్స్ట్ మిస్ ఎర్త్ నెక్స్ట్ లాస్ట్ వన్ మిస్ ఎర్త్ అనమాట ఈ మిస్ ఇంటర్నేషనల్ ఇండియాకి ఇప్పటి వరకు ఎవరికి రాలేదు భారతీయులకు ఎవరికి కూడా రాలేదు మిస్ ఇంటర్నేషనల్ వీటిని క్వశ్చన్ అడగొచ్చు సో ఈ కింది వాటలో ఏ అవార్డు భారతీయులకు రాలేదు అని చెప్పేసి మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ మిస్ ఇంటర్నేషనల్ మిస్ ఎర్త్ అని చెప్పేసి కూడా అడగచ్చు ఎందులో రాలేదంటే మిస్ ఇంటర్నేషనల్లో రాలేదు నెక్స్ట్ మిస్ ఎర్త్ చూద్దాము రెండు వేల స్టార్ట్ చేశారు ఫిలిప్పీన్స్ దేశము మనీలా హెడ్ క్వార్టర్స్ అనమాట ఫిలిప్పీన్స్ దేశంలో ప్రారంభించారు రెండు వేల ఒకటిలో మిస్ ఎర్త్ ఓకే భూమి మీద సుందరి అన్నట్లు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో లేటెస్ట్ ఎవరికి వచ్చిందంటే డెస్టినీ వాగ్నర్ డెస్టినీ వాగ్నర్ అనే వ్యక్తి బెలైజ్ అనే దేశము ఉంటుంది ఆ దేశానికి సంబంధించినటువంటి డెస్టినీ వాగ్నర్ అనే వ్యక్తికి రావడం జరిగింది ఇండియన్స్కి ఎవరికన్నా వచ్చిందా అంటే ఒక వ్యక్తికి వచ్చింది ఇప్పటివరకు నికోల్ ఫరియా టూ థౌజండ్ టెన్లో నికోల్ ఫరియాకు మొట్టమొదటి వ్యక్తి ఇప్పటివరకు ఏకైక వ్యక్తి మిస్ ఎర్త్ పొందినటువంటి వ్యక్తి సో ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రైజెస్ అవార్డులు అదేవిధంగా అందాల పోటీలు సో వీటి నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది సో కొంత పేర్లు డిఫికల్ట్ అనిపించినా కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్